ప్రేమకు ఎల్లలు లేవని నిరూపిస్తున్నారు కొందరు యువతీ యువకులు. మనసుపడిన అమ్మాయి లేక అబ్బాయితో మనవుకు ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి మరీ సంప్రదాయబద్ధంగా దంపతులవుతున్నారు. ఊరు, జిల్లా, రాష్ట్రం దాటి ఏకంగా విదేశీయులతో పెళ్లికి సిద్ధమవుతున్నారు. సిద్ధమవడమేంటి, ఇప్పటికే పలువురు విదేశీ యువతులను మన తెలుగు సంప్రదాయం ప్రకారం శాస్త్రోక్తంగా పెళ్లి కూడా చేసుకున్నారు. ఉన్నత చదువు కోసమో ఉద్యోగం కోసమో విదేశాలకు వెళ్లిన ఇక్కడి యువకులు అక్కడి యువతుల ప్రేమలో పడి పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా చేసుకుంటున్నారు. ఈ మధ్యనే నిర్మల్ జిల్లాకు చెందిన ఓ యువకుడు ఆస్ట్రేలియాకు చెందిన యువతిని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. అయితే మేమేం తక్కువ అన్నట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ యువతి ఏకంగా యూకేకు చెందిన అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అసలు విషయానికి వస్తే మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండల కేంద్రానికి చెందిన కొత్త మహేందర్ సుజాత దంపతుల కూతురు సింధూర ఉన్నత చదువుల కోసం బ్రిటన్ దేశానికి వెళ్లింది. అయితే అక్కడి యూకే విశ్వవిద్యాలయంలో చదువుతున్న సందర్భంగా సహా విద్యార్థి అయిన బ్రిటన్కు చెందిన బెన్ లైటౌలర్తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఆ ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. ఈ విషయాన్ని సింధూర తన తల్లిదండ్రులకు తెలియజేసింది. వారి పెళ్లికి ఆ యువతి తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. ఇదే విషయాన్ని యువకుడు బెన్ తల్లిదండ్రులైన రోజర్ నిగెల్, జీన్ లైటౌర్లకు తెలియజేయడంతో వారు ఈ పెళ్లికి అంగీకరించారు. హిందూ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, వివాహ పద్ధతుల గురించి తెలుసుకున్న వారు హైదరాబాద్లోనే పెళ్లి జరిపించడానికి ఆసక్తిని కనబరిచారు. ఇంకేముంది, ఇరు కుటుంబాల అంగీకారంతో హైదరాబాద్లో తెలంగాణ అమ్మాయి బ్రిటన్ అబ్బాయికి పెళ్లి జరిగింది. హైదరాబాద్ షామీర్పేటలోని ఓ రిసార్టులో హిందూ సాంప్రదాయం ప్రకారం వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ సాగిన ఈ కళ్యాణోత్సవంలో బ్రిటన్ యువకుడు లక్షటిపేట యువతి మెడలో మూడు ముళ్లు వేసి ఏడడుగులు నడిచాడు. ఈ పెళ్లికి వరుడి తల్లిదండ్రులు, కొందరు దగ్గరి బంధువులు హాజరయ్యారు. ప్రస్తుతం వరుడు బెన్ లైటౌలర్ జర్మనీలో, వధువు సింధూర యూకేలో ఉద్యోగం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తమకు తెలుగు సంప్రదాయం నచ్చిందని, తమ దేశంలో ఇలాంటి వివాహ విధానం లేదని వరుడు బెన్ తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఈ పెళ్లితో సింధూర తమ కుటుంబంలో సభ్యురాలైనందుకు సంతోషంగా ఉందని అన్నారు. And this is fantastic to be here in Hyderabad, this is just, you know, amazing to have such a elaborate wedding and to meet all the family. This has been a fantastic experience, a fantastic in-laws, and fantastic to have my family here. This is Nigel, my father, and Margaret, my mother, from England. Yeah, so it's fantastic. Fantastic to be here. Absolutely fabulous. We've had a wonderful time. Hospitality from the Hindu absolutely wonderful. It's nice to have our two families now joined together.